రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడు హరిరామ్ అని నరసాపురం నియోజకవర్గం కాపు సంక్షేమ సేన కన్వీనర్ బలవర నాని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తపాలెం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు మాట్లాడారు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాపు సంక్షేమ సేన డిమాండ్ చేస్తుంటే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు చిన్న చిన్న పదవుల కోసం కాపు జాతిని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు మొగల్తూరు వైసీపీ కాపు నాయకుల జోగయ్య గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కాపు పెద్దలయ్యుండి ఇటువంటి ఆరోపణలు చేయడం బాధాకరమని కాపు సంక్షేమ సేన నాయకులు అన్నారు జోగయ్య నీతివంతమైన రాజకీయాలు చేశారని ఆయన హయాంలో నరతాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఎటువంటి అవినీతి మచ్చలేని మా నాయకుడు జోగయ్య కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని జోగయ్య యువతను రెచ్చగొట్టడం లేదని యువత ఆలోచించే విధంగా చేస్తున్నారని అన్నారు ఆయన్ని విమర్శించే స్థాయి నీకు లేదని చిన్న పదవి కోసం రాజకీయ గురువును విమర్శించి మీ స్థాయిని తగ్గించుకోవద్దన్నారు మీ ఇష్టం వచ్చినట్లు కాపు నాయకుల్లో పెద్దలను తక్కువ చేసి మాట్లాడితే కాపు యువత చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు అతను ఈ రోజుల్లో రాజకీయ నాయకుడికి విలువ లేని ఈ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి నాయకులు తయారయ్యి పెద్దలు గౌరవనీయులు శ్రీ చేగొండ హరిరామ్ జోయ్ గారు లాంటి నిజాయితీ పొరులని అంటే ఎందుకే మాట అన్నామంటే మాకంటే కూడా ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న పెద్ద ఆయనకే జోయ్ గారి గురించి బాగా తెలుసు ఎందుకంటే ఆయన ఆయన శిష్యుడే అలాంటి ఆయన గారు కూడా తిరిగి గారిని చూసి జావేగారి లాంటి వ్యక్తులతోటి పరిచయాలు ఉన్న అలాంటి వ్యక్తి ఒక రాజకీయ మనుగడ కోసం చిన్న పదవి కోసం విలువలు లేకుండా కనీసం అవగాహన లేకుండా ఆయన నిన్న మాట్లాడిన తీరు మాకు చాలా బాధ అనిపించింది మేము ఆయన కనపడితే చాలా గౌరవంగా మాట్లాడతాం అలాంటి గౌరవాన్ని ఆయన కోల్పోయారు రోజుని తొం ఎనభై ఏడు సంవత్సరాల వయసులో ఆయనకి ఏం కోరికలు ఉంటాయి ఆయనకి విగ్రహాలు పెట్టించుకోవాల్సిన కర్మ ఏంటి ఆయనకి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పాటు చేసుకున్న వ్యక్తులు ఆయన అవ్వచ్చు ఎర్ర నారాయణ స్వామి గారు అవ్వచ్చు మంగిని గంగయ్య గారు అవ్వచ్చు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వట్టు వసంత గారు తండ్రి అవ్వచ్చు పార్టీలతో అతీతంగా వీళ్ళందరూ రాజకీయాలు చేసింది సంపాదించుకోవడానికి కాదు